మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవులకు ఎన్నో సమస్యలు ఉంటాయి, జాతకంలో కూడా ఎన్నో దోషాలు ఉంటాయి. అందులో కుజదోషం ఒకటి. ఏలినాటి శని ఉంటే ఎలా భయపడతారో జాతకంలో కుజదోషం ఉన్న అదే స్థాయిలో భయపడుతూ ఉంటారు. ఈ మంగళదోషం అనేది జ్యోతిష్య శాస్త్ర కలయికగా చెప్తూ ఉంటారు. ఇది వివాహానికి ప్రతికూలంగా ఉన్నదని నమ్ముతూ ఉంటారు. దీని వలన అసౌకర్యంగా భార్యాభర్తల సంబంధంలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఇది జీవిత భాగస్వాముల మధ్య తీవ్ర అస్థిరతకు దారితీస్తుంది మరియు చివరికి ఇతర పెద్ద సమస్యలకు దారితీస్తుంది. కుజుడి యొక్క మండుతున్న స్వభావం కారణంగా ఇది సంభవిస్తుంది. కుజుడు ఉష్ణ ప్రకృతి గల గ్రహణము, దీనిని పాపగ్రహణముగా చెప్పబడుతూ ఉంటారు. వివాహం మరియు వైవాహిక జీవితంలో కుజుని యొక్క అశుభ ప్రభావము అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కుజదోషం ఉన్నవారిని మంగళీ కుజునిగా చెప్తూ ఉంటారు. ఈ గ్రహదోషం కారణంగా అనేక మంది స్త్రీ పురుషులు జీవితాంతం వివాహం కానివారిగానే ఉండిపోతూ ఉంటారు. నిజానికి శాస్త్ర ప్రకారము అన్ని లగ్నాలకు ఈ కుజదోషం వర్తించదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. లగ్నం అనగా శరీరం, చంద్రుడు అనగా మనస్సుకు సంబంధించినది, శుక్రుడు భార్య కారకుడు అనగా భార్యకు సంబంధించిన విషయము. ఒక జాతకంలో లగ్నం నుండి మరియు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ నుంచి, అలాగే శుక్రుడు ఎక్కడ ఉన్నా అక్కడ నుండి లెక్క చూడగా 1, 2, 4, 7, 8, 12 గదులలో రాశులలో గనుక కుజుడు ఉంటే ఆ జాతకంలో కుజదోషం ఉన్నదని గుర్తించవచ్చు. కర్కాటకం, మీనం, ధనస్సు, సింహం, మేషం, వృశ్చికం మరియు మకర లగ్నాలకు అసలు కుజదోషం పట్టింపు లేదు. కుజుడు ఉన్న రాశిలోనే గురుడు ఉన్న, గురుడు ఉన్న రాశిలో కుజుడు ఉన్న ఆ జాతకానికి కుజదోషం లేనట్లే అని తెలుసుకోవాలి. ఇంతకీ కుజదోషం తొలగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి మంగళవారం కందిపప్పుతో పప్పు వండి దానిని మీ దగ్గరలో ఉన్న ఆలయం వద్దకు వెళ్ళి అక్కడ గుడి బయట ఉన్న బిచ్చగాళ్లకు పెట్టడం వలన కుజదోషం తొలగిపోతుంది. ఒక మంగళవారం నాడు మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఎడమ చేతికి పగడం ధరించటం వలన కుజదోషం తగ్గుతుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించటం వలన కూడా కుజదోషం తగ్గుతుంది. కావున మీరు కూడా కుజదోష ప్రభావం నుండి బయటపడాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను పాటించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.